Today, I am going to teach second lesson. My dear students, today we will discuss about second lesson, acids and bases. Now, what are the properties of acids? Acids have sour taste. Every acid contains sour taste. పుల్లన్ రుచిని కలిగి ఉంటాయి. ఆల్ ద యాసిడ్స్ చేంజింగ్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా చేంజ్ చేస్తాయి. సో ఆల్ ద యాసిడ్స్ కంటెన్స్ హెచ్ ప్లస్ అయాన్స్. అయాన్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇన్ హయ్యర్ క్లాసెస్. హెచ్ ప్లస్ హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి. ప్రతి యాసిడ్లో హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, సిఆర్ హైడ్రోజన్, అండ్ HNO3 నైట్రిక్ యాసిడ్ హైడ్రోజన్, అండ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోజన్ అయాన్, అండ్ H3PO4 ఫాస్పారిక్ యాసిడ్ హైడ్రోజన్ అయాన్, H2CO3 కార్బోనిక్ యాసిడ్ హైడ్రోజన్ అయాన్. దీస్ ఆర్ ద properties of acids. First property, sour taste. ప్రతి యాసిడ్ కూడా పుల్లని రుచిని కలిగి ఉంటాయి. బ్లూ లిట్మస్ చేంజింగ్ ఇంటూ రెడ్ లిట్మస్. యాసిడ్స్లో లిట్మస్ పేపర్, బ్లూ కలర్ లిట్మస్ పేపర్ని డిప్ చేస్తే ఇట్ విల్ చేంజింగ్ ఇంటూ రెడ్ లిట్మస్ పేపర్. ఆల్ ద యాసిడ్స్ కంటెయిన్స్ హైడ్రోజన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యాసిడ్స్. యాసిడ్స్, జనరల్ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది లెమన్లో. అలాగే టీ, టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి న్యాచురల్ యాసిడ్స్ అంటాం. ఇలాంటివి మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్లో చాలా వరకు న్యాచురల్ యాసిడ్స్ ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసిస్. What are the properties of bases? The first property of base, bitter taste. అంటే చేదుగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ బేసెస్ అన్నీ కూడా చేదుగా ఉంటాయి. అండ్ బేసెస్ చేంజింగ్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ, రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా చేంజ్ చేస్తాయి. అండ్ ఆల్ ద బేసెస్ కంటెన్స్ ఓహెచ్ మైనస్ అయాన్స్, హైడ్రాక్సైడ్స్ అంటాం. ఓహెచ్ మీన్స్ హైడ్రాక్సైడ్స్. వీటి గురించి హైయర్ క్లాసులు నేర్చుకుంటారు. అయాన్స్ అంటే ఏంటి? సో యాసిడ్స్ ఏమో హెచ్ ప్లస్ అయాన్స్, బేసెస్ ఏమో ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ సోపీ టు టచ్, అంటే సోపును టచ్ చేసినప్పుడు ఎలాగైతే జారుడు స్వభావం ఉంటుందో ఈ బేసెస్ అన్నిటికి కూడా ఈ జారే స్వభావం ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ సిఆర్ ఓహెచ్ మైనస్ అయాన్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఓహెచ్, దిస్ ఇస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఓహెచ్, అండ్ జింక్ హైడ్రాక్సైడ్ ఓహెచ్. ఆల్మోస్ట్ అలా అన్నింటిలో కూడా ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బేసెస్ అంటే ఎలా ఉంటాయంటే, న్యాచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్, డిటర్జెంట్స్, దీస్ ఆర్ ద బేసిస్. అలాగే విండో గ్లాసెస్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్స్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా NH4OH, అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో దీస్ ఆర్ ద బేసిస్. నౌ వీ విల్ డిస్కస్ ఇన్ టెక్స్ట్ బుక్. స్టూడెంట్స్, సీ హియర్ సెకండ్ లెసన్, యాసిడ్స్ అండ్ బేసిస్. ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ యూజ్ a lot of materials. Even our food has a lot of variety. Different items also have different taste. In preparing and storing food, we take a lot of care. In this chapter, we would try to understand the reasons for some of them. Let us first think over the following questions related to what we eat. We already learned in first lesson or in sixth class our food lesson. In our daily life, so many
వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఆర్ దేర్ అండ్ డిఫరెంట్ టేస్ట్ దట్ ఫుడ్ ఐటమ్స్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ స్టోరింగ్ ఫుడ్ ఆల్సో వీ టేక్ ఎ లాట్ ఆఫ్ కేర్ వీ ఆల్రెడీ లెర్న్ ఇన్ సిక్స్త్ క్లాస్ సో హియర్ ది సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ హియర్ వాట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ డు వీ ఈట్ ఎలాంటి ఫుడ్ నువ్వు తీసుకుంటా ఉన్నావు ఆర్ ఆల్ ద ఐటమ్స్ ఏ లైక్ అవన్నీ నీకు ఇష్టమేనా అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ డూ దే హ్యావ్ ద సేమ్ కలర్ టేస్ట్ ఎట్సెట్రా మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకే రకమైనటువంటి టేస్ట్ని కానీ ఒకే రకమైనటువంటి కలర్ని కానీ కలిగి ఉన్నాయా ఇన్ వాట్ వేస్ ఆర్ దే డిఫరెంట్ వాట్ కైండ్ ఆఫ్ టేస్ట్ డూ ఫుడ్ సబ్స్టెన్సెస్ వీ ఈట్ హ్యావ్ ఎలాంటి రకాల టేస్టులు కలిగి ఉన్నాయి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ అదర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఫ్రూట్స్ సోర్ టేస్ట్ని కలిగి ఉంటాయి కొన్ని రకాల వెజిటబుల్స్ బిట్టర్ టేస్ట్ని కలిగి ఉంటాయి సో ఇలా రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ దట్ యు నో ఇన్ ద అప్రోప్రియట్ కాలమ్ బేస్డ్ ఆన్ దేర్ టేస్ట్ సో హియర్ వన్ టేబుల్ టేబుల్ వన్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ వన్ స్వీట్ టేస్ట్ అండ్ సోర్ టేస్ట్ పుల్లని రుచిని కలిగి ఉన్నవి బిట్టర్ టేస్ట్ చేదుగా ఉన్నవి సాల్టీ సాల్టీగా ఉన్నవి స్పైసీ కారంగా ఉన్నటువంటి అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు ఒక్కొక్కటి స్వీట్ షుగర్ సోర్ లెమన్ జ్యూస్ బిట్టర్ బిట్టర్ గార్డ్ అంటే కాకరకాయ సాల్టీ కామన్ సాల్ట్ స్పైసీ రెడ్ మిర్చి ఎండుమిర్చి సో ఇలాంటి స్వీట్ టేస్ట్ ఉన్నటువంటివన్నీ యూ హ్యావ్ టు ఫిల్ దిస్ ఇన్ దిస్ కాలమ్ అండ్ సోర్ టేస్ట్ అండ్ బిట్టర్ టేస్ట్ సాల్టీ అండ్ స్పైసీ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టేబుల్ సో హియర్ డూ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ అదర్ టేస్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ రైట్ దెమ్ బిలో ఇవి కాకుండా ఇంకేమన్నా కొత్త రకమైనటువంటి టేస్ట్ ఏమైనా నువ్వు ఫీల్ అయితే కనుక ఇక్కడ రాయి సో డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ ఎ రా అండ్ ఎ రైప్ ఫ్రూట్ అంటే రా ఫ్రూట్ అండ్ రైప్ ఫ్రూట్ అంటే పచ్చిగా ఉన్నటువంటి ఫ్రూట్ అండ్ రైప్ ఫ్రూట్ పండినటువంటి ఫ్రూట్ ఈ రెండింటిలో ఏమన్నా ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద టేస్ట్ ఆఫ్ ఎ రా ఫ్రూట్ అండ్ రైప్ ఫ్రూట్ డెఫినెట్గా మనకి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫర్ ఏ రా ఫ్రూట్ అండ్ రైప్ ఫ్రూట్ పచ్చిగా ఉన్నప్పుడు సోర్ టేస్ట్ ఉంటే పండిన తర్వాత మనకి స్వీట్ టేస్ట్ ఉంటుంది సో హియర్ డూ సమ్ సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ టేస్ట్ వెన్ కుక్డ్ ఎస్ సో ఆఫ్టర్ కుకింగ్ సమ్ సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ టేస్ట్ అండ్ డూ సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ టేస్ట్ వెన్ యాడెడ్ టు సమ్ అదర్ సబ్స్టెన్సెస్ ఎస్ కొన్ని రకాల అదర్ మెటీరియల్స్ కనుక యాడ్ చేసినట్లయితే వాటి టేస్ట్ చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుంది షుగర్ యాడ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుంది అండ్ యాడ్ సాల్ట్ టు లెమన్ జ్యూస్ హౌ డూ ద టూ టుగెదర్ టేస్ట్ నౌ చూడండి లెమన్ జ్యూస్కి మనం ఒక్కొక్కసారి సాల్ట్ యాడ్ చేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అదే లెమన్ జ్యూస్కి షుగర్ యాడ్ చేస్తే ఇంకో రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది కాబట్టి సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ టేస్ట్ వెన్ యాడెడ్ టు సమ్ అదర్ సబ్స్టెన్సెస్ అని మనం చెప్పాలి అంటే వేరే రకాలైనటువంటి అదర్ సబ్స్టెన్సెస్ కనుక యాడ్ చేసినట్లయితే వాటి టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దేర్ ద టేస్ట్ వితౌట్ షుగర్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద టేస్ట్ వితౌట్ షుగర్ అంటే లెమన్ జ్యూస్కి మనం యాడ్ చేసినప్పుడు షుగరు సాల్ట్ యాడ్ చేసినప్పుడు డిఫరెంట్ టేస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు సో హియర్ వన్ మోర్ క్వశ్చన్ డూ సమ్ సబ్స్టెన్సెస్ చేంజ్ కలర్ వెన్ యాడెడ్ టు అదర్ సబ్స్టెన్సెస్ ఎస్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఎనీ చేంజ్ వెన్ లైమ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు టర్మరిక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ అండ్ పసుపు పొడికి మనం లైమ్ వాటర్ సున్నపు నీరు అనాలి ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనం మ్యారేజెస్లో పారాణి అని అబ్జర్వ్ చేస్తాం సో దానికి మనం టర్మరిక్ పౌడర్లో సర్పు వాటర్ కానీ లేదంటే లైమ్ వాటర్ సున్నపు నీరు కానీ యాడ్ చేసినప్పుడు ఇమీడియట్గా రెడ్ కలర్లో మారుతుంది కాబట్టి సమ్ సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ కలర్ వెన్ యాడెడ్ టు అదర్ సబ్స్టెన్సెస్ అని మనం చెప్పుకోవాలి సో హియర్ లెట్ అస్ డూ వన్ యాక్టివిటీ వన్ అదే కొన్ని రకాల సబ్స్టెన్సెస్ యాడ్ చేసినప్పుడు వాటి కలర్ని మార్చుకుంటాయని చెప్పడం కోసం ఈ యాక్టివిటీ జస్ట్ అబ్జర్వ్
లెట్ అస్ డూ వన్ టేక్ సమ్ టర్మరిక్ పౌడర్ యాడ్ ఏ బిట్ ఆఫ్ వాటర్ టు ఇట్ అండ్ ప్రిపేర్ టర్మరిక్ పేస్ట్ కొంత పసుపు పొడి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని మనం పేస్ట్ లాగా తయారు చేయాలి రబ్ ద టర్మరిక్ పేస్ట్ ఆన్ ఏ వైట్ పేపర్ డ్రా ఏ ఫ్లవర్ ఆన్ దట్ పేపర్ విత్ ఏ పెన్సిల్ కలర్ ద ఫ్లవర్ విత్ సోప్ వాటర్ యూజింగ్ ఏ బ్రష్ రబ్ దట్ పేస్ట్ అనే పేపర్ ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద చక్కగా మనం ఆ టర్మరిక్ పేస్ట్ని రబ్ చేయాలి తర్వాత మనం ఒక ఫ్లవర్ని పెన్సిల్తో డ్రా చేసి ఆ డ్రా చేసినటువంటి ఫ్లవర్ మీద సోపు వాటర్తో బ్రష్ పెట్టుకుని కనుక యూజ్ చేసినట్లయితే డస్ ద కలర్ ఆఫ్ ద ఫ్లవర్ రిమైన్ ద సేమ్ వెన్ సోప్ వాటర్ ఈజ్ యూజ్డ్ సోప్ వాటర్ యూజ్ చేసిన తర్వాత కూడా అదే రకంగా ఉందా సిమిలర్లీ టేక్ సమ్ లైమ్ వాటర్ యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇట్ ఆన్ ఏ పీస్ ఆఫ్ టర్మరిక్ పేపర్ డస్ ద పేపర్ చేంజెస్ ఇట్స్ కలర్ ఈజ్ ద చేంజ్డ్ కలర్ ఆఫ్ టర్మరిక్ పేపర్ ద సేమ్ ఇన్ బోత్ ద కేసెస్ రాణి అండ్ సాయి డ్రాప్డ్ ఫుడ్ దే వర్ ఈటింగ్ ఆన్ ద అని వైట్ షీట్ దే వాష్డ్ ద షీట్ విత్ సోప్ అండ్ ఫౌండ్ టు దేర్ సర్ప్రైజ్ రెడ్ స్పాట్ అపీరింగ్ ఆన్ ద షీట్ ఈ యాక్టివిటీ యొక్క ఎయిమ్ ఏంటంటే సోప్ వాటర్ లేదంటే లైమ్ వాటర్ సున్నపు నీరు రెండు కూడా బేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ పేస్ట్కి బేసెస్ యాడ్ అయినప్పుడు ఆ టర్మరిక్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ ఇమీడియట్గా రెడ్ కలర్ చేంజ్ అవుతుందని సో దీని ఉద్దేశం ఏంటంటే వెన్ యాడెడ్ అదర్ సబ్స్టెన్సెస్ దట్ సబ్స్టెన్సెస్ చేంజ్ దేర్ కలర్ అని చెప్పొచ్చు అండ్ ఈ కలర్ చేంజ్ వీ నోటీస్ హియర్ దట్ టర్మరిక్ చేంజెస్ కలర్ వెన్ సోప్ వాటర్ ఆర్ లైమ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ ఇట్ ఈస్ పాసిబుల్ ద సమ్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్ ఆల్సో చేంజ్ దేర్ కలర్ ఇలా టర్మరిక్ పౌడర్ రెడ్ కలర్ చేంజ్ అయితే వేరే అదర్ సబ్స్టెన్సెస్ ఇదే లైమ్ వాటర్ కానీ సోప్ వాటర్ కానీ యాడ్ చేస్తే వేరే కలర్లో చేంజ్ అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి యాక్టివిటీ 2 ఇది టేక్ ఏ పీస్ ఆఫ్ టర్మరిక్ పేపర్ ఫైండ్ యాజ్ మెనీ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ గివెన్ ఇన్ టేబుల్ 3 ఫర్ ఎగ్జాంపుల్ హియర్ టేబుల్ 3 ఈజ్ దేర్ సో దేర్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆర్ దేర్ హియర్ ఆరెంజ్ టొమాటోస్ బేకింగ్ సోడా మినరల్ వాటర్ లైక్ దిస్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ టర్మరిక్ పేపర్కి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూడాలన్నమాట సో హియర్ టేబుల్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ ఫిల్టర్ పేపర్ ఇండికేటింగ్ మేడ్ యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఆఫ్ ద ఇండికేటర్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ సిఇఆర్ టర్మరిక్ పౌడర్ ఏ కలర్లో ఉంటుంది రాయాలి దానికి వినిగర్ యాడ్ చేస్తే వెనిగర్ అంటే ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది అలాగే యాపిల్ జ్యూస్ యాడ్ చేస్తే ఏ కలర్ మారుతుంది బనానా లెమన్ జ్యూస్ ఇట్లా నెక్స్ట్ పెటల్స్ ఆఫ్ హైబిస్కస్ మందార రేకులుతో చేసినటువంటి దానికి ఏ కలర్ ఉంటుంది ఈ సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తే ఏ కలర్ మారుతుంది అలా చూడాలి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ట్రై విత్ సమ్ అదర్ సబ్స్టెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్ సో హియర్ లెట్ అస్ డూ 3 టేక్ సొల్యూషన్స్ ఆఫ్ సమ్ జ్యూసెస్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కోల్డ్ డ్రింక్స్ అండ్ వేరియస్ సొల్యూషన్స్ అండ్ టెస్ట్ దెమ్ విత్ బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్స్ వీ ఆల్రెడీ సెడ్ యాసిడ్స్ చేంజింగ్ బ్లూ లిట్మస్ టు రెడ్ బేసిస్ రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తాయని సో అది టేబుల్ 3 ఇది ఇక్కడ చూడండి ఆరెంజ్ ఇవన్నీ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆరెంజ్ అంటే అందులో యాసిడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేసినట్లయితే ఆరెంజ్లో అది ఏ కలర్లో మారుతుంది బ్లూ లిట్మస్ టర్న్స్ రెడ్డా రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూనా నో చేంజ్ ఇఫ్ దేర్ ఇస్ నో చేంజ్ పుట్ టిక్ మార్క్ హియర్ ఇఫ్ ఆరెంజ్ ఇస్ చేంజింగ్ రెడ్ లిట్మస్ ఇంటూ బ్లూ టిక్ హియర్ అదర్వైజ్ బ్లూ లిట్మస్ చేంజింగ్ టర్న్స్ రెడ్ పుట్ టిక్ మార్క్ హియర్ సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్స్టెన్సెస్ అన్నిటిలో కూడా తీసుకుని మనం
రెడ్ లిట్మస్ పేపరు బ్లూ లిట్మస్ పేపరు చేంజ్ చేస్తే డిప్ చేస్తే అది రెడ్ బ్లూగా చేంజ్ అవుతుందా, బ్లూ రెడ్గా చేంజ్ అవుతుందా, లేదంటే ఎటువంటి చేంజ్ లేదా అనేది మనం అక్కడ ఫిల్ చేయాలి. అసలు ఏమేమి ఇచ్చారు సబ్స్టెన్సెస్ చూస్తే, ఆరెంజ్, టొమాటోస్, బేకింగ్ సోడా అంటే తినే సోడా, మినరల్ వాటర్, వినిగర్, ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది, సాల్ట్ వాటర్, షాంపూ, వాషింగ్ సోడా, స్పిరిట్, సెలైవా, కుకుంబర్, రిడ్జ్ గర్డ్, కీరా, బటర్ మిల్క్, మిల్క్, కోల్డ్ డ్రింక్, లెమన్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, బాతింగ్ సూప్, డిటర్జెంట్ సూప్, లైమ్ వాటర్, షుగర్. వీటిలో కొన్నింటిలో యాసిడ్స్ ఉంటాయి. సమ్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ యాసిడ్స్ అండ్ సమ్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ చేంజ్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్ లిట్మస్ పుట్టిక్ హియర్. టొమాటోస్లో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇదే ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, షాంపూ అనేది బేస్, అది ఏం చేస్తుంది, బేసిస్ రెడ్ లిట్మస్ చేంజింగ్ ఇంటూ బ్లూ కాబట్టి ఇక్కడ టిక్ వస్తుంది షాంపూ. సో ఇలా సెలైవా కూడా బేసే. ఇలా అన్నీ మనం ల్యాబ్లో బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ పేపర్స్ ఉంటాయి, చేంజెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ద అబోవ్ సబ్స్టెన్సెస్ చేంజ్డ్ రెడ్ లిట్మస్ టు బ్లూ, విచ్ ఆఫ్ ద అబోవ్ సబ్స్టెన్సెస్ చేంజ్డ్ ద బ్లూ లిట్మస్ టు రెడ్. ఇక్కడ మనం చూసిన టేబుల్ 3 అబ్జర్వ్ చేస్తే ఏ ఏ సబ్స్టెన్సెస్ మనకి బ్లూ రెడ్గా చేంజ్ చేసినాయి, రెడ్ లిట్మస్ బ్లూగా చేంజ్ చేసినాయి, ఎటువంటి చేంజెస్ లేనటువంటి ఏంటి మనం అబ్జర్వ్ చేయాలి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏవైతే మనకి బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా చేంజ్ చేస్తున్నాయో అలాంటి వాటిని మనం యాసిడ్స్ అంటాం. రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తున్నాయో బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నో చేంజ్ కింద వచ్చినవన్నీ కూడా న్యూట్రల్ సబ్స్టెన్సెస్గా మనం చెప్పొచ్చు. సో ఇన్ నేచర్ ఎసిడిక్ నేచర్ సబ్స్టెన్సెస్ ఆర్ దేర్, బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్ ఆర్ దేర్ అండ్ సమ్ న్యూట్రల్ నేచర్ సబ్స్టెన్సెస్ ఆల్సో విల్ బి దేర్. సో హియర్ ప్రిపరేషన్ ఆఫ్ లైమ్ వాటర్, లైమ్ వాటర్ అంటే సున్నపు నీరు ఎలా తయారు చేస్తాం, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. టేక్ హాఫ్ ఏ బేకర్ ఫుల్ ఆఫ్ వాటర్, యాడ్ అబౌట్ 5 grams ఆఫ్ లైమ్ దట్ వీ అప్లై టు బీటిల్ లీవ్స్, తమలపాకులు రాసేటటువంటి ఆ లైమ్ సున్నాన్ని మనం 5 grams తీసుకుని హాఫ్ బేకర్లో వాటర్ తీసుకుని మనం వాటర్ బేకర్లో హాఫ్ తీసుకుని మనం ఆ 5 grams యూజ్ చేసినట్లయితే, స్టిర్ ద బేకర్ వెల్ అండ్ లెట్ ఇట్ స్టాండ్ ఓవర్ నైట్, బాగా కలిపి ఒక రాత్రి అంతా ఉంచాలి. సో ఫిల్టర్ దిస్ సొల్యూషన్ ద ఫాలోయింగ్ డే, యూజ్ దిస్ ఫిల్టర్ ఎయిట్ ఇన్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్ యూ పెర్ఫార్మ్ దిస్ సొల్యూషన్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సో ద సబ్స్టెన్సెస్ దట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. Those substances that turn blue litmus to red are acidic nature. The substances that are soapy to touch and turn red litmus to blue are basic in nature. Evaithe substances red litmus blue litmus ni red ga change chestunayo avanni kuda acidic nature unnavuga cheppali. The substances that are soapy to touch, touch chesinappudu soap nu touch chesinattu undadam, అలాగే రెడ్ లిట్మస్ బ్లూగా చేంజ్ చేసినట్లయితే అవి బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్గా చెప్పొచ్చు. సమ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ గివెన్ ఇన్ ద లిస్ట్ డిడ్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ ఎయిదర్ బ్లూ ఆర్ రెడ్ లిట్మస్. బ్లూని రెడ్గా చేంజ్ చేయడం కానీ రెడ్ని బ్లూగా చేంజ్ చేయడం కానీ లేదు. కాబట్టి అలాంటి సబ్స్టెన్సెస్ని మనం దీస్ ఆర్ సెట్ టు బీన్ న్యూట్రల్ ఇన్ నేచర్. కాబట్టి మనకి దేర్ ఆర్ ఎసిడిక్ నేచర్ సబ్స్టెన్సెస్, బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్ అండ్ న్యూట్రల్ నేచర్ సబ్స్టెన్సెస్గా మనం చెప్పొచ్చు. సో ప్రికాషన్స్, డు నాట్ టేస్ట్ ఎనీ సబ్స్టెన్స్ అన్లెస్ యువర్ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ యూ, ప్రతిదాన్ని మనం టేస్ట్ చేయకూడదు. వాష్ ద టెస్ట్ ట్యూబ్ స్టిక్ ఆర్ డ్రాపర్ యూ యూజ్డ్ ఫర్ పుట్టింగ్ డ్రాప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆన్ డిఫరెంట్ పేపర్ స్ట్రిప్స్ ఫర్ నెక్స్ట్ యూజ్. ఇక్కడ మనం డ్రాపర్ లాంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ టేబుల్ 3లో టెస్ట్ చేసేటప్పుడు. సో లెటస్ డూ 4, దేర్ ఇస్ టేబుల్ 4 హియర్. సో ఆల్రెడీ వీ కంప్లీటెడ్ 3rd టేబుల్ ఇన్ దట్, అంటే ఏవైతే బ్లూని రెడ్గా చేంజ్ చేసినాయో వాటిని మనం ఎసిడిక్ నేచర్ అన్నాం కాబట్టి ఆ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి. అలాగే ఏవైతే రెడ్ని బ్లూగా చేంజ్ చేస్తున్నాయో ఇక్కడ వచ్చేటటువంటి అన్నీ కూడా ఈ బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్గా రాయాలి. ఏవైతే నో చేంజ్లో వస్తున్నాయో మనకి అవన్నీ కూడా న్యూట్రల్ చేంజ్లో రాయాలి. ఓకే.
సో నెక్స్ట్ ఇండికేటర్స్ ఇండికేటర్ అంటే ఏంటి ద స్ట్రిప్స్ ఆఫ్ లిట్మస్ పేపర్ చేంజ్ ద కలర్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పుట్ ఆన్ దెమ్ దీస్ ఆర్ ఆల్ ఇండికేటర్స్ దే టెల్ అస్ వెదర్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఏసిడిక్ ఆర్ బేసిక్ దే ఆర్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ స్టడీయింగ్ సబ్స్టెన్సెస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ లిట్మస్ పేపరు రెడ్ లిట్మస్ పేపరు దీస్ ఆర్ ది ఇండికేటర్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి ఏవైతే అదర్ మెటీరియల్స్ వాటి మీద యాడ్ అయినప్పుడు వాటి కలర్ని చేంజ్ చేసుకుంటాయో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మెటీరియల్స్ యాడ్ అయినప్పుడు ఒక రకమైనటువంటి కలర్గా చేంజ్ అయితే అంటే కలర్ని చేంజ్ చేసుకునేటటువంటి వాటిని మనం ఇండికేటర్స్ అని చెప్పాలి అవి టర్మరిక్ పేస్ట్ అవ్వచ్చు లేదంటే హైబిస్కస్ పెటల్స్ అవ్వచ్చు లేదంటే బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ ఇవన్నీ కూడా అదర్ మెటీరియల్స్ యాడ్ అయినప్పుడు వాటి కలర్ని చేంజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిని మనం ఇండికేటర్స్గా మనం చెప్పవచ్చు సో నెక్స్ట్ ఎసిడిక్ నేచర్ సబ్స్టెన్సెస్ బేసిక్ నేచర్ సబ్స్టెన్సెస్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్